अवतार मेहर बाबा की जय। प्रीतमा मेहर प्रभु कृपा कटाक्षंतो कोन्नी संवत्सरालुगा मनमु मेहर प्रभु चरितमु चदुवुकुंटू उन्नामु। प्रस्तुतं 12వ భాగంలోని విషయాలను చదువుకుంటూ ఉన్నాము। అది 1954వ సంవత్సరం సెప్టెంబర్ 29-30 తేదీల్లో బాబా మెహ్రాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి తన వారిని అందరినీ పిలిచి అంతిమ ప్రకటన విడుదల చేయడం జరిగింది। ఇవన్నీ మనం గత కొన్ని వారాలుగా చదువుకుంటూ ఉన్నాం। ఆ తర్వాత బాబా గాడ్గే మహారాజ్ విన్నపం మేరకు పండరిపూర్ వెళ్ళారు। అక్కడ ప్రజా దర్శనమిచ్చారు। అందరూ కూడా అక్కడ బాబా దర్శనంతో పునీతులయ్యారు। గాడ్గే మహారాజ్ విన్నవించగా అక్కడ కుష్ఠరోగుల ఆశ్రమానికి వెళ్ళి ఒక కుష్ఠరోగికి స్నానం చేయించారు। అలాగే హరిజనవాడకు కూడా వెళ్ళారు। అక్కడ కూడా ఆయన కార్యక్రమం చేశారు। ఇవన్నీ గత వారం చదువుకున్నాము। డిసెంబర్ 1వ తేదీ నుండి 40 రోజుల పాటు ఒక ప్రత్యేక కార్యాన్ని తలపెట్టినట్లు బాబా ప్రకటించారు। ఆ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు రోజు బాబా ఒక కవ్వాలి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు। మండలి వారందరికీ చెప్పారు, ఎవ్వరూ సాయంత్రం టీ తీసుకోకండి, కవ్వాలి ప్రోగ్రామ్ ఏర్పాటైన తర్వాత అందరితో పాటు టీ తీసుకుందాం రాత్రి అంటూ మండలి వారికి హెచ్చరించారు। అదే ప్రకారంగా మండలి వారెవ్వరూ కూడా టీ తీసుకోలేదు। కానీ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఆది జూనియర్ రాగానే అలోబాను టీ ఇమ్మని అడిగాడు। బాబా తమ్ముడు కదా అంటూ అలోబా టీ తయారు చేసి ఇవ్వడము, ఆ విషయం బాబాకు తెలిసి అలోబాను గట్టిగా మందలించడము జరిగింది। తర్వాత బాబా శాంతపడి అలోబాను క్షమించారు, కవాలి ప్రోగ్రాము కొనసాగించమన్నారు। ఆ రాత్రి ఆ కవాలి ప్రోగ్రాం ఉదయం 4 గంటల వరకు అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగింది। తర్వాత బాబా తన బంగ్లాకు విశ్రాంతి కోసం వెళ్లిపోయారు। వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు। డిసెంబర్ 1వ తేదీ నుండి ఈ బాబా చెప్పినటువంటి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది। మొదటి 10 రోజులు బాబా రోజుకు ఒక పూటే భోజనం తీసుకున్నారు। తర్వాత 10 రోజులు కేవలం ద్రవ పదార్థాలపైనే ఆధారపడ్డారు। ఆ తర్వాత 10 రోజులు ఒక కప్పు కాఫీ, ఆ తర్వాత ఒక గ్లాసు పండ్ల రసం తీసుకుని ఉపవాసం కొనసాగించారు। అలాగే పురుష మండలి వారికి కూడా ఆహారం విషయంలో కొన్ని నియమాలు విధించారు। ఆ సమయంలో బాబా రోజు 2 గంటల సేపు జాల్ విల్లా అనే బంగ్లాలో కైకోబాత్తో కూర్చుని విశ్వకార్యం నిర్వహించారు। మండలి వాళ్లను ఆ సమయంలో కలుసుకోలేదు। 1955 జనవరి 9వ తేదీ అంటే ఈ ప్రత్యేక కార్యక్రమానికి చిట్ట చివరి రోజు, ఆ రోజు బాబా 56 మంది పేదలకు భోజనం పెట్టారు। ఈ 56 మంది మనము బాబా ఎప్పుడూ కూడా గాడ్ రియలైజ్డ్ సోల్స్ అంటే భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలు ఈ ప్రపంచంలో 56 మంది ఉంటారు అని చెప్పడం మనకందరికీ తెలుసు। వారికి ప్రతినిధులుగా 56 మంది పేదలను పిలిచి భోజనం పెట్టడం జరిగింది। అంతేకాకుండా అనాథ శరణాలయం నుండి 50 మంది బాలికలను పిలిపించారు, వాళ్లకి నూతన వస్త్రాలు ఇచ్చారు। అలాగే కుష్ఠరోగులను కూడా 50 మందిని పిలిచారు, వారికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొత్త చొక్కాను అందజేశారు। ఆ రోజు అర్ధరాత్రి బాబా ఆదేశం మేరకు స్త్రీ మండలి వారు అలాగే పురుష మండలి వారు భగవన్నామాన్ని గట్టిగా ఉచ్చరించారు। ఆ సమయంలో దానికి లయబద్ధంగా బాబా కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు। అలా ఆనాటి కార్యక్రమం ముగిసింది। జనవరి 10వ తేదీన సాయంకాలం 4 గంటలకు బాబా అన్నము పప్పు తీసుకుని ఉపవాసాన్ని విరమించారు। ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించే సమయంలో మరొక విషయం కూడా జరిగిందట। అదేమిటి అంటే బాబా కొద్ది నెలల ముందే అక్షర ఫలకాన్ని విసర్జించారు, అంటే 1954వ సంవత్సరం అక్టోబర్ నెలలో అక్షర ఫలకాన్ని విసర్జించారు। తర్వాత తన
మనోభావాలను వెల్లడించడానికి చేతి వ్రేళ్లతో సైగలు చేసేవారు. ఇవన్నీ మనకి తెలుసు. కానీ ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినటువంటి ఈ సమయంలో బాబా నున్నగా ఉన్న బల్లపై గాని చదునైనటువంటి ఉపరితలం మీద గాని అక్షరాలను వ్రాసి చూపించేవారు. కానీ బాబా చేతి వేళ్లు త్వర త్వరగా కదులుతూ ఉంటాయి. మనం బాబా ఫిల్మ్స్లో చూస్తూ ఉంటాం. అక్షర ఫలకం మీద కూడా బాబా తన చేతి వ్రేళ్లను చాలా వేగంగా సూచించేవారు అక్షరాలని. అది తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది. మండలి వారికి మాత్రం బాగా అలవాటైంది. అందులో బాబా సమక్షంలో మండలి వారు చాలా ఈజీగా చదవగలిగేవారు. ఈ సమయంలో మాత్రం మండలి వారికి కూడా చాలా కష్టమైందిట. ఎందుకు అంటే ఆయన చేతి వ్రేళ్లతో వ్రాత కాని వ్రాతను వ్రాసేవారు. అంటే చేతి వ్రేళ్లతో ఒక బల్లపైన అక్షరాలను వడివడిగా వేగంగా వ్రాయడంతో వాళ్ళకి అర్థమయ్యేవి కావు. అయినప్పటికీ కూడా బాబా ఎంతో ఓర్పుగా వాళ్ళకి అర్థమయ్యే వరకు గంటలు గంటలు అలా వ్రాత కాని వ్రాతను వ్రాస్తూ చూపించేవారట. అప్పటికింకా భగవద్వచనం ప్రచురింపబడలేదు. అందులో సప్లిమెంట్ అంటే అనుబంధంలో ఉండేటటువంటి కొన్ని విభాగాలను ఐవి జ్యూస్ బాబాను సరిదిద్దమని పంపించింది. ఆ అనుబంధాన్ని సరిచేసేటప్పుడు కూడా బాబా ఇలాగే చదునైన బల్లపై వ్రాత కాని వ్రాతను వ్రాసి చూపించేవారు. ఈ పద్ధతిని ఉపయోగించేవారు. ఇదంతా కూడా సతారాలో జరిగినటువంటి విషయాలు. ఈ సతారా ఆశ్రమంలో పనిచేయడం కోసం డెహ్రాడూన్ నుండి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చారు. అంటే బాల పరిచారకుల్ని, నేపాలీ వాళ్ళు వాళ్లని డెహ్రాడూన్ నుండి తీసుకొచ్చారు బాబా ఆశ్రమంలో పనిచేసేందుకు. వాళ్లు అలోబా కింద పనిచేసేవారు. ఆ రోజుల్లో అలోబా వంటశాల వ్యవహారాలను చూస్తూ ఉండేవాడు. అంటే వంటశాలకు ఏం కావాలి, ఏ ఆహారం ఎవరెవరికి వండించాలి, అలాగే మర్నాటికి ఏ విధంగా ఈ ఆహారం వండించడం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా ఆ వ్యవహారాలన్నీ కూడా అతను చూసుకునేవాడు. అతని కింద ఈ ఇద్దరు పిల్లలు అంటే కుషాల్ కృపాల్ అనే ఇద్దరు పిల్లలు పనిచేస్తూ ఉండేవారు. అంటే అలోబా ఏ పని చెప్తే ఆ పని చేసేవారు. ఒకరోజు వాళ్ళు ఉదయమే నిద్ర లేవడం ఆలస్యమైంది. దాంతో అలోబాకి చాలా కోపం వచ్చి కఠినంగా వ్యవహరించాడు. చాలా నెలల నుండి ఈ వంటశాల వ్యవహారాలు చూడడంతో ఈ సతమతమవుతూ ఈ పని వాళ్ళు సరిగ్గా చెయ్యకపోతే అతడు తీవ్రంగా మందలించేవాడు. ఈ విధంగా మందలించారు అనే విషయం బాబాకి తెలిసి అలోబాను పిలిచి మళ్లీ అలా కఠినంగా వ్యవహరించకు వాళ్ల పట్ల అని బాబా హెచ్చరించారు అలోబాని. సరే, ఆ రోజు కొంత సమయం గడిచింది. అలోబా భావుతో కలిసి బాబా గ్రాఫ్టన్ బంగ్లాకు వెడుతున్నారు. సడన్ గా బాబా ఆగి భావుని, నువ్వేం ఆలోచిస్తున్నావు అని అడిగారు. సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అందరి మనసులను హృదయాలను ఎరిగినటువంటి ఆ ప్రభువు దగ్గర దాచడానికి సాహసించలేరు ఏ మండలి సభ్యుడు కూడా. కాబట్టి భావు కూడా, లేదు బాబా, నేను ఈరోజు అలోబా ఆ కుర్రవాళ్ల పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆలోచిస్తున్నాను అని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. వెంటనే బాబా అన్నారు, అయితే నువ్వు ఇంకొక ఆశ్రమానికి వెళ్లిపోవడం మంచిది. భారతదేశం నిండా ఎన్నో ఆశ్రమాలున్నాయి. నీవు ఏదో ఒక ఆశ్రమాన్ని చూసుకుని వెళ్లి ఉన్నట్లయితే అక్కడ నీతివంతంగా నువ్వు జీవితాన్ని గడపగలవు అని బాబా చెప్పారు. దీంతో బావూజీ చాలా హడలిపోయాడు. ఏమిటి, నా మనసులో ఉన్న భావాన్ని చెప్పనగానే చెప్పాను కదా, దాంట్లో తప్పే ఉంది అన్న భావనకు లోనయ్యాడు. మరి దాన్ని వివరిస్తూ బాబా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్, అంటే భావుకి చెప్పడం ద్వారా మనందరికీ కూడా ఈ మెసేజ్ చాలా ప్రధానమైనది. అదేమిటో చూద్దాం. ప్రపంచంలో అనేక దేశాలున్నాయి, అనేక సంఘాలున్నాయి, సంస్థలున్నాయి, మతాలున్నాయి, ఆచారాలున్నాయి. వాటిని అనుసరించేటటువంటి ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక నియమాలకు, కొన్ని నీతి సూత్రాలకు కట్టుబడి జీవిస్తూ ఉంటారు. ఏ సంఘంలోనైనా ఇలాగే జరుగుతుంది.
అలాగే ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా కొన్ని కొన్ని నిబంధనలు విధిస్తూ ఉంటారు. దాని ప్రకారమే ఆ చట్టం కూడా తయారు చేయబడి ఉంటుంది. అలాగే వివిధ ఆశ్రమాలు, ముఖ్యంగా భారతదేశంలో అనేక అనేక ఆశ్రమాలు ఉన్నాయి. మనకందరికీ తెలుసు, ఆశ్రమాలలో కొన్ని కొన్ని నిబంధనలు, కొన్ని సూత్రాలు ఆ గురువు ఇవ్వడంతో శిష్యులందరూ కూడా దాన్నే అనుసరిస్తూ ఉంటారు. అంటే సపోజ్ ఉదయమే నిద్ర లేవడము, చన్నీటి స్నానం చేయడము, లేదా ఒక్కసేపు ధ్యానంలో నిమగ్నం అవ్వడము, ఆ తర్వాత అందరూ కూడి భజన కీర్తనలు ఆలాపించడము, అలాగే ఆహార నియమాలు, ఇవన్నీ కూడా ఏ ఆశ్రమానికి ఆశ్రమమే నిబంధనలు విధించుకుని దాని ప్రకారము, అంటే ఆ గురువు చెప్పిన ప్రకారము ఆ శిష్యులు ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అలా ప్రతి చోట ఇలాంటి నీతి సూత్రాలు, నియమాలు, ఆహార నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బాబా ఏమంటున్నారు అంటే, ప్రపంచం పరిగణించేటటువంటి నైతిక జీవితాన్ని నాతో ఉన్న వాళ్ళెవ్వరూ జీవించలేరు. ఇక్కడ మనకు కావలసింది ఆధ్యాత్మికత, కానీ నీతి సూత్రాలు కావు. ఆధ్యాత్మిక జీవితము అంటే కొన్ని నీతి సూత్రాలకు, నిబంధనలకు లోబడి ఉండేది కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మన దేశంలో ఎన్నో ఆశ్రమాలున్నాయి. ఆ ఆశ్రమాలలో వాళ్ళు అవలంబించేటటువంటి నీతి సూత్రాలు లేదా నియమ నిబంధనలు ఇవన్నీ ఆ గురువుకి ప్రత్యేకంగా ఆయన నియమించినవి. కాబట్టి వాళ్ళు మంచిని బోధిస్తారు, చెడుని వదిలేయమంటారు. ఇలా నీతి సూత్రాలకు కట్టుబడి జీవితం సాగిస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది, బాబా ఏం చెప్తున్నారు అంటే, దుర్గుణాలు అంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి అనేది బయటికి వస్తుంది ఇలాంటి ఆశ్రమాలలో ఉండడం వల్ల, దుర్గుణాలు లేదా దుష్టమైనటువంటి ప్రవర్తన ఇవన్నీ అణచివేయబడి ఉంటాయి. అంటే ఫర్ ద టైమ్ బీయింగ్, అంటే ఆ ప్రస్తుతము, అంటే ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆ గురువుగారి మీద ఉండేటటువంటి భక్తి శ్రద్ధలతోటో వీళ్ళు భక్తులు కానీ శిష్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు కొన్ని నియమాలకు లొంగి ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుంది, మంచి బయటికి వస్తుంది, ఈ వాళ్లల్లో ఉండేటటువంటి చెడు అణిచివేయబడుతుంది. కాబట్టి దానితో పాటు బాబా ఏం చెప్తున్నారు, చెడు సంస్కారాలు కూడా అలాగే అణిచివేయబడతాయి. బాబా మనకి సంస్కారాల గురించి చెప్పేటప్పుడు ఏ సంస్కారాలైనా, అంటే చెడు కానీ మంచి కానీ ఎలాంటి సంస్కారాలైనా, వాటిని ప్రస్తుత జీవితంలోనూ లేదా తర్వాతి జీవితంలోనూ లేదా ఆ తర్వాత జన్మలోనూ అనుభవించి ఖర్చు చేయవలసిందే. అప్పుడే రెండు, అంటే మంచి చెడుకు సంబంధించినటువంటి సంస్కారాలు బ్యాలెన్స్ అవుతాయి. అలా కాకుండా ఒక వ్యక్తి ఒక నీతి నియమాలకు సంబంధించి ఒక ఆశ్రమంలో ఉంటూ గడిపేటటువంటి జీవితంలో మంచి పైకి వచ్చి చెడు అణిగిపోతుంది. తప్పనిసరిగా వచ్చే జన్మలో ఆ చెడు సంస్కారాల ఫలితంగా అటువంటి జీవితం గడపవలసి ఉంటుంది. మరైతే ఆధ్యాత్మిక జీవితం అంటే సాధారణంగా మనమంతా కూడా ఒక సాధువులు లేదా ఆశ్రమాలలో జీవించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ బాబా ఎంత స్పష్టంగా చెప్పారు అంటే, ఆధ్యాత్మిక జీవితం అంటే మంచి చెడు అంటే రెండింటికి సంబంధించిన సంస్కారాలు రెండు వ్యక్తమవుతాయి. ఆ విధంగా రెండు నశిస్తాయి. ఆధ్యాత్మిక జీవనం వ్యక్తిని సహజత్వం వైపుకు నడిపిస్తుంది. సద్గుణమయమైనటువంటి జీవితం అంటే ఒక సాధారణమైనటువంటి ఒక గురువు దగ్గర ఉండేటటువంటి గడిపేటటువంటి జీవితం నమ్రత అంటే ఆ విధేయత అనే ముసుగులో అహాన్ని మరింత పెంచేలాగా చేస్తుంది అంటున్నారు. అయితే ఈ ఆశ్రమాలలో గడిపేటటువంటి ఈ శిష్యులు గడిపేటటువంటి జీవితం ఎంతవరకు ఆధ్యాత్మికమైనదో మనమే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బాబా ఏమంటున్నారు, ఆధ్యాత్మిక జీవనం అనేది అవతార పురుషుడు లేక సద్గురువు మార్గదర్శకత్వంలో మాత్రమే ముందుకు సాగుతుంది అంటున్నారు.
अंटे वारी की मात्रमे प्रति व्यक्ति योक्का नाड़ी गुरिंची तेलुस्तुंदी वाळ्ळल्लो उंडेटटुवंटि संस्कारालु एन्नी मंची उन्नायि एन्नी चेडु उन्नायि वाळ्ळु ई जीवितंलो ए विधंगा अंटे तन दग्गरिकि वच्चिनप्पुडु సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని పరిశీలించి చూసినప్పుడు వాళ్లల్లో ఉండేటటువంటి సంస్కారాలు వాళ్ళకి కనిపిస్తాయి. కాబట్టి ఈ జన్మలో తన దగ్గరికి వచ్చినటువంటి ముఖ్యంగా తన దగ్గర సర్కిల్లో వాళ్ళు కానీ మండలి వాళ్ళు కానీ బాబా దగ్గర ఉండేటటువంటి మండలి వాళ్ళు కానీ వాళ్ళందరి యొక్క బాధ్యత ఆయన భుజాల మీద వేసుకుని ఉంటాడు. కాబట్టి వాళ్లను ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం వాళ్ళకి ఎటువంటి జీవితం మంచిదో అది దాన్ని వాళ్లకు చెప్తారు, దాన్ని వాళ్ళు అనుసరించేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ. కాబట్టి సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళకి మాత్రమే వ్యక్తి యొక్క సంస్కారాల యొక్క భారాన్ని అంచనా వేయగలరు వాళ్ళు మాత్రమే, దానికి తగిన చికిత్స వాళ్ళు మాత్రమే చేయగలరు అని అంటూ ఇంకా పూర్తిగా భావుకి అర్థమయ్యే రీతిలో ఇలా చెప్తున్నారు. బాబా అంటున్నారు, నీకు అలోభ ప్రవర్తన నచ్చలేదు, కానీ అతని ప్రవర్తన అతనికి సహజమైందే, అతనికి అవసరం కూడా. దాన్ని నీవెలా అర్థం చేసుకోగలవు? సమాజం అంగీకరించేటటువంటి నైతిక ప్రమాణాలకు ఈ ఆధ్యాత్మిక జీవితానికి సంబంధం లేదు. సద్గురువు వ్యక్తి యొక్క సంస్కారాలను అనుసరించి వ్యవహరిస్తారు. ఆ విధంగా ఆధ్యాత్మిక జీవనం అనేది పూర్తిగా భిన్నమైనది. అంటే ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి మంచి చెడుకు అతీతమైనటువంటిది ఆధ్యాత్మిక జీవనము అంటూ ఆ రోజు అతి స్పష్టంగా మనందరికీ అర్థమయ్యేలాగా వివరించారు బాబా. చివరగా బాబా భావుని ఉద్దేశిస్తూ, ఇప్పుడు చెప్పవయ్యా నువ్వు ఏ ఆశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నావో అంటే, ఇంకా భావు రెండు చేతులు ఎత్తి నమస్కరించి బాబాకు బుద్ధి పొరపాటైంది, నేను ఏ ఆశ్రమానికి వెళ్ళను అని బాబాకు చెప్పడం జరిగింది. నిజానికి భావు మనసులో ఇలాంటి ఆలోచనలు రావడానికి ఒక కారణముంది. ఏమిటి అంటే, భావు కూడా అలోభ కఠినమైనటువంటి ప్రవర్తనకు బలై ఉన్నాడు. బాబా సతారాలో ఉన్న ఆ రోజుల్లో భావుని అలోభ చెప్పినట్లుగా నడుచుకోమని చెప్పారు, ఆదేశించారు. దాంతో భావు అత్యంత కఠినమైనటువంటి శారీరక శ్రమ చేయవలసి వచ్చేది. లాంతర్లు అంటే ఆ రోజుల్లో కరెంటు లేదు కాబట్టి కిరోసిన్ దీపాలను శుభ్రం చేసి కిరోసిన్ పోసి సిద్ధం చేయవలసి ఉంటుంది. అలాగే బైసికిళ్ళు అంటే సైకిళ్లను కూడా శుభ్రం చేయాలి. చీపురుతో నేలను ఊడవడము, తోటలో కలుపు మొక్కలు తీయడము, తోట శుభ్రం చేయడము, తోట పని చేయడము, మురికి నీరు పారడానికి సౌకర్యం ఉండేది కాదు. వాటిని అన్నిటినీ కూడా బకెట్లతో కలెక్ట్ చేసి దూరంగా పారపోసి రావాలి. వీటితో పాటు ఉత్తర ప్రత్యుత్తరాలు తో కూడిన పని కూడా అతడే చేయవలసి వచ్చేది. బాబాతో పాటు బంగ్లాకు వెళ్లడము, రావడము, వ్రాత పని, ఇలా అనేక పనులు చేసేవాడు. అలోభ ఎప్పుడూ కూడా ఏదో ఒక వంకతో అదనంగా వేరే పని కూడా అప్పచెప్తూ వెంటనే చెయ్యకపోతే కుదరదు అని నెత్తిమీద కూర్చునేవాడు. నిజానికి ఇదంతా కూడా భావుకి అంటే ఓర్పు వహించడంలో ఒక పెద్ద పాఠం నేర్పడమే. బాబా కూడా స్వయంగా మనకందరికీ తెలుసు అటువంటి పరిస్థితులను సృష్టించేవారు. మండలి సభ్యుల మధ్యలో తగాదాలు సృష్టించి, కలహాలు సృష్టించి ఏమీ పట్టనట్లుగా నవ్వుతూ ఉండిపోయేవారు. బాబాతో జీవితం అంటే ఇక్కడ వర్ణిస్తున్నాడు భావు, కత్తి మీద సాము అన్నట్టుండేదట. ఎంత కఠినము అంటే, ఒక వ్యక్తికి కాలు లేకపోయినా ఒంటి కాలుతోనైనా సరే ఆ కత్తి అంచు మీద నడవాల్సిందే, అలా ఉండేదట బాబాతో జీవితం. అటువంటి జీవితాన్ని ఎవ్వరూ ఊహించుకోలేరు. ప్రతిరోజు పిడుగులాంటి బాబా కోపానికి గురి అవ్వవలసి వచ్చేది.
ఒక్కొక్కసారి బాబా ఎందుకు తిడుతున్నారో ఎందుకు మందలిస్తున్నారో కూడా తెలిసేది కాదు. మా తప్పేమీ లేకపోయినా ఇలా ఎందుకు నిందిస్తున్నారో అని వాళ్ళు ఆలోచించేవారు. అయినప్పటికీ కూడా ఇక్కడ వింత ఏమిటి అంటే, ఎంతో బాధపడుతున్నా అంటే మనసుకి గాయమైనా కూడా ఆ బాధ లేకుండా ఉండడానికి ఎవరు ఇష్టపడేవారు కాదట. అంటే ఒక ప్రక్క మనసు గాయపడిన హృదయం మాత్రం అలాంటి శిక్షను మరింతగా కోరుకునేది. ఆ విధంగా ఎడతెరిపి లేకుండా అహం మీద దెబ్బలు కొట్టేవారు బాబా. అలా వాళ్ల యొక్క మనసులు బలహీనమవుతున్నా హృదయం మాత్రం చాలా బలంగా శక్తివంతంగా తయారయ్యేది. అలా ఉండేదట మెహర్ బాబాతో గడిపే ఆధ్యాత్మిక జీవితం. ఆ సమయంలోనే హమీర్పూర్కు చెందిన కేశవ నిగం, నవరంగాకు చెందిన బాబు రామ్ ప్రసాద్ నుండి బాబాకు ఉత్తరాలొచ్చాయి. ఏమని అంటే, మెహర్ దేవాలయం కట్టాలని ఆలోచిస్తున్నట్లు, అందువలన మండలి సభ్యులెవరైనా వచ్చి పునాదిరాయి అంటే శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అంటూ వాళ్ళు ఉత్తరం రాశారు. బాబా ఆ ఉత్తరం విన్నారు. వినగానే పక్కనే ఉన్నటువంటి బావుని పిలిచి నువ్వు వెళ్ళు అన్నారు. బాబా మాట విని వెంటనే బావు ఏమన్నాడు అంటే, నేనెక్కడికి వెళ్ళదలుచుకోలేదు బాబా, పైగా నేనక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి, ఏం మంచి జరుగుతుంది, నేనేం చెయ్యగలను అంటూ తన అసమ్మతిని తెలియపరిచాడు బావు. నిజానికి బావు బాబా దగ్గరకు వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. అందువలన నాకేం తెలుస్తుంది, నేనేం చెయ్యగలను అంటూ అతడు తిరస్కరించాడు బాబా ఆదేశాన్ని. వెంటనే బాబా అన్నారు, అలాగైతే నువ్వు నవరంగా అయినా వెళ్ళు, లేదా నీ మూటా ముల్లే సర్దుకుని ఇంటికైనా వెళ్ళిపో అని మందలించారు. ఇంకా తప్పదు కదా, బావు నవరంగా వెళ్లడానికి ఒప్పుకున్నాడు. వెంటనే బాబా అన్నారు, నా ప్రేమను అక్కడ ఉన్న వారందరికీ అందజేయి, నేను నీతో పాటు వస్తాను, భయపడకు అంటూ బాబా అనునయంగా వాగ్దానం చేశారు. బావు అలాగే సతారాలో రైలెక్కాడు. జనవరి 21వ తేదీన కాన్పూర్ చేరుకున్నాడు. హమీర్పూర్ వెళ్లిన దగ్గర నుండి బావుకి ఒక రకమైనటువంటి ఆనందం కలగసాగింది. ఏమిటి అంటే, బాబా తనతో పాటు తన వెంటే ఉంటున్న ఆ భావన అతనిలో కలిగింది. అంటే బాబా ఆంతరంగికంగా అతని వెంటే ఉన్నారు, బాబా వాగ్దానాన్ని నిజం చేశారు, నిలబెట్టుకున్నారు అని అనిపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 15 రోజుల పాటు పర్యటన చేశాడు బాబాతో. ఆ 15 రోజులు బాబా తనతో పాటే ఉన్నారు అనేటటువంటి భావన, అంతేకాకుండా భౌతికమైనటువంటి సాన్నిధ్యాన్ని కూడా అనుభవించాడు బావు. సతారా నుండి బయలుదేరే ముందే బావు బాబాని ఒక అంటే హమీర్పూర్ ప్రేమికుల కొరకు ఒక సందేశం ఇస్తే బాగుంటుంది అని బాబాను అడిగాడు. అయితే సరే సందేశం ఇస్తాను అని చెప్పారు బాబా. బావు అనుకున్నాడు, ఏదో 4-5 పేజీలు సందేశం అయితే వాళ్ళు అక్కడ ప్రజలు చాలా తృప్తిగా వింటారు, నాకు కూడా పని తేలికవుతుంది అని అనుకున్నాడు. కానీ బాబా 4 పేజీలకు బదులు 4 మాటలిచ్చారట. అదేమిటి అంటే, సచ్చిదానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద. ఈ 4 పదాలని ఇచ్చి అక్కడ జిల్లా గ్రామీణులందరికీ ఇమ్మని చెప్పి చెప్పారు. బావు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, ఈ 4 పదాలతోటి ప్రజలు సంతృప్తి చెందుతారా అనుకున్నాడు. కానీ హమీర్పూర్ చేరగానే బాబా ఇచ్చిన ఈ వాక్యాన్ని కేశవ నిగంకి ఇవ్వడము, కేశవ దాన్ని సంగీతకారులైన ప్రేమికులకు ఇవ్వడము, వాళ్ళు సరిగ్గా 5 నిమిషాల్లో దానికి బాణీ సమకూర్చడం జరిగిపోయింది. తర్వాత ప్రతి పల్లెలోనూ ప్రతి పట్టణంలోనూ ఈ వాక్యాన్ని గానం చేస్తూ అదే పనిగా ఆలాపించసాగారట వాళ్ళు. ఇలా ఆ వాక్యం తనంత తానుగా జీవం పోసుకుంది అన్నట్లుగా ఆ ప్రజలందరూ గానంలో తన్మయులైపోయారు. ఆ గానంలోని శ్రావ్యత ఎంతో అంటే చల్లటి శీతల పవనంలా ఆ వాతావరణం అంతా కూడా వ్యాప్తి చెందింది. ఇలా నవరంగాలోకి వెళ్ళాడు. నవరంగా ఊరిలోకి వెడుతూ నడుస్తూ ఉన్నాడు బావు.
వెనక పెద్దగా ఊరేగింపుతో అందరూ వస్తున్నారు. బాబా చిత్రపటాన్ని ఊరేగిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి అతనికి ఒక అనుభూతి కలిగింది. ఊరేగింపులో ముందు నడుస్తున్నది తానా బాబావా అంటూ అనుకున్నాడు. తన రూపంలో బాబాయే ముందుకు నడుస్తున్నారు అనే భావన అతనికి కలిగింది. భావు నవరంగాలో శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ కల్లా సతారా తిరిగి చేరుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడ, అంటే ఎక్కడైతే భావు శంకుస్థాపన చేశాడో అక్కడ ఒక పెద్ద ఆలయం నిర్మింపబడింది. దానికి బాబాయే స్వయంగా మెహర్ధామ్, ఇప్పుడు కూడా మనము అందరం కూడా వెళ్ళి చూసి వస్తూ ఉంటాం, మెహర్ధామ్ అనే నామకరణం చేశారు. అంటే మెహరుని ఆవాసము లేదా మెహరుని గృహము అని అర్థం. అలా భావు హమీర్పూర్ వెళ్ళినప్పుడు జనవరి 19వ తేదీన ఎరిచి బైదిల్ పెండు వీళ్లను వెంట పెట్టుకుని బాబా ఖుల్దాబాద్ వెళ్ళాట. అహ్మద్నగర్లో జగన్ ఉంటున్నాడు. ఆ జగన్ని కూడా ఖుల్దాబాద్ రమ్మన్నారు బాబా. అక్కడున్న హజరత్ జర్జరీ జర్బక్ష్ దర్గాలోను, అదేవిధంగా అక్కడున్న కొన్ని సమాధుల ప్రదేశాల్లో కూడా ప్రతిరోజు ఏకాంతవాసం చేశారు. ఆ పరిసరాల్లో పక్షుల కిలకిలారావాలు కూడా బాబాకు వినపడకుండా చాలా జాగ్రత్త వహించారట మండలి గారు. అలా ఖుల్దాబాద్లో 4 రోజులున్నారు. మెహరాజాద్ తిరిగి వచ్చారు. అక్కడ మనకందరికీ తెలుసు, మెహరాజాద్దు సంరక్షకునిగా మొదటి నుండి కాకా భార్య ఉంటున్నాడు. ఆ సమయంలో కృష్ణాజీ అక్కడే ఉండడం జరిగింది. బాబా సతారాకు వెళ్లే ముందు కృష్ణాజీకి కొన్ని సూచనలిచ్చారు. రోజు అర్ధరాత్రి 1 గంట సేపు బాబా నామాన్ని జపించాలి. దీన్ని కృష్ణాజీ బ్లూ బస్సు, మనకందరం కూడా మెహరాజాద్ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, అందులో బాబా బెడ్ కూడా ఉంటుంది, అక్కడ చెయ్యాలి అని సూచించారు. కృష్ణాజీ బ్లూ బస్సులో ప్రవేశించి తిన్నగా బాబా బెడ్ మీదకు వెళ్లి అక్కడ పడుకుని నిద్రపోయేవాట. అలాగే బాబా పింపల్గామ్ వెళ్లొద్దు అని చెప్పారు. కాని ఇతడు పింపల్గామ్ వెడుతూ వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా బాబా అతన్ని మౌనం వహించమన్నారు. కాని అందరికీ మౌనంగా ఉన్నట్లుగా అనిపించినా ఇతడు మాత్రం అదే పనిగా తన భావాలను కాగితం మీద వ్రాస్తూ అందరికి చూపిస్తూ, రాస్తూ అందరికి చూపిస్తూ ఇలా మౌనం ఉండేవాడు. ఇలా బాబా చెప్పినటువంటి సూచనలు ఏవీ పాటించటం లేదు. కాకా భార్యకు చాలా చిరాగ్గా ఉంది ఇతని మీద. అతని మీద ఫిర్యాదు చేశాడు బాబా వచ్చినప్పుడు. కనుక బాబా కాకా భార్య అని పిలిచి అతన్ని ఏం చేసినా విమర్శించకు అని చెప్పారు. అలా బాబా ఖుల్దాబాదు అక్కడి నుండి మెహరాజాదు వెళ్ళి అక్కడ నుండి తిరిగి సతారా వచ్చి చేరుకున్నారు. తర్వాత బాబా తన అంతిమ ప్రకటనను ధృవీకరిస్తూ ఒక సర్క్యులర్ను విడుదల చేశారు. మనం ఒక్కసారి వెనక్కి వెడితే సరిగ్గా 3 నెలల కిందట, అంటే 1954వ సంవత్సరం సెప్టెంబర్ 29-30 తేదీలలో మెహ్రాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి అంతిమ ప్రకటన వెల్లడించారు. అందులో తనకి ఒక వింత వ్యాధి సోకుతుందని, అలాగే ఎంతో అవమానం పాలవుతానని, మౌన విరమణ జరుగుతుందని, మౌన విరమణ ముందు తన ప్రకటీకరణ కూడా జరుగుతుందని, ఆ తన దివ్య వైభవం అంతా కూడా ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుందని, 4 గంటల 3 వంతుల భూమి అంటే ప్రపంచం నాశనమవుతుందని, బాబాకు ఏదో వెన్నుపోటు పొడవబడుతుంది, ఆ తర్వాత దేహత్యాగం చేస్తాను అని కూడా ఆ ప్రకటనలో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రకటన విన్నటువంటి ప్రేమికులందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ఏమిటి బాబా ఉద్దేశం, ఏమిటి, ఏం జరుగుబోతోంది, ఈ ప్రపంచమంతా కూడా నాశనమవుతుందా, బాబా ఏ విధంగా మౌన విరమణ చేస్తారు, ఏ విధమైనటువంటి ఆ మాట, అంటే ఒకే ఒక మాటను ఉచ్చరిస్తానని చెప్పారు, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇవన్నీ కూడా, అంటే బాబా దేహత్యాగం ముఖ్యంగా అందరికీ కూడా ఆ కలవరపాటు గురి చేసింది ఈ మాట. అలా బాబా చేసిన అంతిమ ప్రకటన
విన్నటువంటి ప్రేమికులందరూ కలవరపాటు గురయ్యారు. బాబా చెప్పిన మాటలు జరుగుతాయా, ఎలా జరుగుతాయి, జరిగితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలి, ఇదంతా కూడా అందరికీ కూడా గందరగోళానికి గురిచేసింది. కాబట్టి తన అంతిమ ప్రకటనను ధృవీకరిస్తూ ఒక సర్క్యులర్ని పంపించారు బాబా. ఆ సర్క్యులర్లో ఇలా వ్రాయబడింది, మెహర్ బాబా ఆయనతో పాటు నివసిస్తున్నటువంటి మండలి వాళ్లు 1954 డిసెంబర్ 1 నుండి 1956 జనవరి 10 వరకు 40 రోజుల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అది అవతార పురుషుని యొక్క విశ్వకార్యంలో ఒక ప్రత్యేకమైన దశకు సంబంధించింది. ఆ కార్యకలాపాలన్నీ పరిసమాప్తం గావించిన ఈ సందర్భంలో తనకు చెందినటువంటి వారు అందరూ కూడా ఈ కింది విషయాలను తెలుసుకోవాలని బాబా కోరుతున్నారు అంటూ అంతిమ ప్రకటన గురించినటువంటి విషయాలను ధృవీకరిస్తూ ఈ సర్క్యులర్లో పేర్కొనడం జరిగింది. ఇక వచ్చే వారం మిగిలింది చదువుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.